Welcome to TeluguOne. YS Rajasekhar Reddy 2009 ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ వివరాల ప్రకారం ఆయన పేరు మీద బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లో 1,93,797 రూపాయలు, వైఎస్ విజయలక్ష్మి పేరు మీద 40 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్, ఆమె పేరు మీద సేవింగ్స్ అకౌంట్లో 454,666 రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలియజేశారు. వైఎస్ పేరు మీద షేర్ మార్కెట్లో 20 లక్షలు, ఆయన భార్య పేరు మీద 35,25,000 విలువైన షేర్లు ఉన్నాయంట. ఇక బంగారం ఇద్దరు పేరు మీద చెరొక అరకేజీ, మొత్తం కేజీ బంగారం ఉందంట. వేంపల్లి మండలం కడప జిల్లా ఇడుపులపాయలో 39.52 సెంట్లు, అరెకరం తక్కువ 40 ఎకరాలు ఉందంట. పులివెందుల పట్టణంలో రాజారెడ్డి స్ట్రీట్లో 83 గజాల స్థలం, ఎంత? 83 గజాలు. మన నిరుపేద జగన్ అన్న నాడు ఇంటి స్థలం కోసం సెంటు స్థలం ప్రకటించారు కదా, ఇది సెంటున్నరా అని వైఎస్ తన ఆస్తిగా ప్రకటించారు. వైఎస్కి కారు కూడా లేదండి పాపం. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు మాస్టర్ మైండ్ జగన్ ఆదాయ పన్ను శాఖకు చూపించిన ఆస్తి ఎంతో తెలుసా? కేవలం 10 లక్షలు. ఎంత? 10 లక్షలు. మరి తండ్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ 2011లో పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఐ జగన్మోహన్ రెడ్డి వైఎస్ 38 ఇయర్స్ రెసిడెంట్ 39-77 బకరాపురం, పులివెందుల బకరాపురం ఏంటంటారా ఏమో నాకేం తెలుసు, మీ బిడ్డ ఎన్నికల అఫిడవిట్లో బకరాపురం అని సమర్పించిద్రి. మీ బిడ్డ బకరాపురం కాలనీలో నివాసం అని చెప్పి ఆంధ్రులు మొత్తాన్ని బకరా చేసిండు అంటారా ఏమో, మీరు తెలివైన వారు, మీకే తెలియాలి. సరే అసలు విషయానికి వద్దాం. తండ్రి ముఖ్యమంత్రిగా వెలగబెట్టగానే మీ బిడ్డ ఎన్నికల అఫిడవిట్లో చూపించిన తెల్లదనం 365 కోట్లు, నల్లదనం ఎంతో లెక్కే లేదు. వైఎస్ భారతి పేరు మీద 41 కోట్ల రూపాయల ఆస్తులు, తండ్రి అధికారంలోకి రాకముందు కేవలం 10 లక్షల్లోపు ఆదాయం చూపించిన వ్యక్తి కట్ చేస్తే 100 కోట్లు ఎలా సంపాదించారో, ఆ వ్యాపార విజయ రహస్యం ఏంటో, ఎలా సాధ్యపడిందో, ఎన్ని అడ్డదారులు తప్పుడు పనులు చేశారో సాక్షి పత్రిక నడిపే భారతి రెడ్డి చెప్పాలి కదా. అక్రమాస్తుల సంబంధాల రంకుకు పుట్టిన సాక్షి పత్రిక సాక్షి టీవీ ప్రజలకు తెలియజేయాలి కదా. ఇక 2024 ఎన్నికల్లో 757 కోట్ల తెల్లదనాన్ని ప్రకటించారు. సంవత్సరానికి ఆదాయం 73 కోట్లంట, వారు స్వయంగా ప్రకటించిన తెల్లదనం. ఈడీ సిబిఐ 13 ఏళ్ల క్రితం 43 వేల కోట్ల ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని కోర్టుకు తెలిపింది. ఇప్పుడు అది 100 కోట్లు దాటేస్తుంది. మరి గత 5 ఏళ్లలో ఆంధ్రుల రక్తం తాగి ఎంత సంపాదించుంటారు? ఆ నల్లదనం మీ ఊహకు అందదు. 5 సంవత్సరాల విధ్వంస పాలనలో 1,000 కోట్ల మద్యం, ఓన్లీ క్యాష్, మట్టి మైనింగ్, ఇసుక అక్రమ వసూళ్లు, పార్టీ విరాళాలు అదనం, 26 పెండింగ్ క్రిమినల్ కేసులు అదనం. వైఎస్ ముద్దుగా పిలుచుకునే పాప్స్ శర్మిల ప్రకటించిన అఫిడవిట్ ప్రకారం 132 కోట్లు, అందులో 82 కోట్లు అన్నీ దగ్గర అప్పు చేసిందంట. ఆమె వదిన భారతి దగ్గర 19 లక్షలు అప్పు చేశారంట. ఇవి పులివెందుల వారి బకరాపురం కథలు. ఇకపోతే మొన్న నిన్న ఈరోజు సాక్షి అశుద్ధం చూద్దాం. బాబు వదిలిన కుట్ర బాణం, సొంత అన్న టార్గెట్గా షర్మిల అడుగులు. వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పుడే కుటుంబ ఆస్తులన్నీ పంపకం, చెల్లిలిపై ప్రేమాభిమానాలతో తన సొంత ఆస్తుల్లో వాటా ఇస్తానన్న జగన్ తండ్రి మరణించిన 10 ఏళ్ల తర్వాత ఈ మేరకు 2019లో ఎంవీఓ కేసులన్నీ తొలగిపోయాక ఆ ఆస్తులు ఇస్తానని ఎంఓయూలో స్పష్టీకరణ. దాంట్లో భాగంగా సరస్వతి పవర్లో మిగిలిన 51% వాటాను కూడా తల్లి విజయమ్మ పేరుతో తాత్కాలికంగా గిఫ్ట్ డీడ్ చేస్తూ జగన్ సంతకాలు. కానీ గిఫ్ట్ డీడ్ దుర్వినియోగం చేసిన షర్మిల తల్లి పేరుతో షేర్లుగా మార్పు, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ వద్దే ఉన్నాయని తెలిసి అవి పోయాయని అబద్ధాలు, షేర్ ట్రాన్స్ఫర్ ఫామ్స్ కానీ జగన్ సంతకాలు కానీ లేకుండానే షేర్లు మార్పు కోసం వైఎస్ జగన్ సమాచారం కూడా ఇవ్వకుండా షర్మిల చట్టవిరుద్ధ చర్యలకు సొంత అన్న చట్టపరంగా ఇబ్బందులు పడతారని తెలిసి కూడా కుయుక్తులు న్యాయపరంగా జగన్కు ఇబ్బంది పెట్టాలనే బాబు కుట్రలో క్రియాశీలక పాత్ర అంటూ తప్పుడు కథనాలు ప్రచురించింది. చంద్రబాబు కుట్ర చేస్తే ఇన్ని సంవత్సరాలు జైలు బయట ఉండగలిగేవాడివా జగన్? వైఎస్ వివేక హత్య కేసులో భారత్ని విచారించాలని నాడు కోర్టుకు తెలిపిన సిబిఐ ఇప్పుడు ఎక్కడికి పోయింది? బ్లాక్ మనీ మే బహుత్
జాదా పవర్ హై. ఎల్లో మీడియాలో వికృతి కథనాలు, బాబు కుట్రకు షర్మిల వంత అంటూ భారతి పత్రిక రాతలు. మీరు మీరు అక్రమ సంపాదన రొచ్చు బురదలో దొర్లి ఎల్లో మీడియా బాబు కుట్ర అంటం అంటే మీ బరి తెగింపుకు అది నిదర్శనం. ఒక సామెత ఎలాగూ ఉందిగా, ఇడిసేసింది వీధికి పెద్ద అన్నట్టుగానే ఉంది ఈ వ్యవహారం. ఆడపడుచు మీద ద్వేషంతో వదినగారు చిమ్మిన విషపు రాతలాగా లేదిది. షర్మిలకు 25 కిందటే వివాహమైంది. ఆమెకు సొంత ఆస్తులు ఉన్నాయి. పైపెచ్చు వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తను జీవించి ఉన్నప్పుడే కుటుంబీకులకు పంపకాలు చేశారు. దీనిలో భాగంగా షర్మిలకు పలు భూములు, పవర్ ప్రాజెక్టులతో సహా విలువైన ఆస్తులు ఎన్నో దక్కాయి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి వివాదాలు లేవు. అందుకే వైఎస్ఆర్ మరణించాక ఆస్తులకు సంబంధించి ఆయన కుటుంబీకుల మధ్య ఎలాంటి వివాదాస్పద అంశాలు తలెత్తలేదు. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక తోడబుట్టిన చెల్లెలికి కూడా ఆర్థికంగా ఏదైనా చేయాలని సంకల్పించారు జగన్. ఆమెపై ఉన్న ప్రేమాభిమానాలతో తాను సొంతంగా ఆరంభించి అభివృద్ధి చేసుకున్న వ్యాపారంలో తాను సంపాదించిన ఆస్తుల్లో కొంత వాటా ఇస్తారని చెప్పారు. తాను ప్రారంభించిన సాక్షి, భారతీయ సిమెంట్ లాంటి విలువైన వ్యాపారాల్లో సైతం తన వాటాలో 40% చెల్లికివ్వాలని జగన్ సంకల్పించారు. అది కుటుంబంపై జగన్కున్న ప్రేమ, చెల్లెలంటే ఉన్న అభిమానం. ఇది సాక్షిరాత. వీళ్ళమ్మ కడుపు మాడ చూశారా, ఈ యాసాలు డమ్మబుస్ కబుర్లు అని ఉండే శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. భారతి పత్రికలో ఇంకేం రాశారంటే, నిజానికి కాంగ్రెస్ అధిష్టానం కుట్రతో పెట్టిన కేసుల కారణంగా జగన్కు చెందిన ఆస్తులు ఇప్పటికీ చాలా వరకు ఈడీ సిబిఐ జప్తుల్లో ఉన్నాయి. అటాచ్లో ఉన్న ఆస్తులైనా వాటిలో వాటాలైనా బదిలీ చేయటం, విక్రయించటం నిషేధం, చట్టవిరుద్ధం. అందుకే ఆయన అండర్లైన్ చేయండి, ఆయన తన ఆస్తుల్లో చెల్లికి ఇవ్వాలనుకుంటున్న వాటాలన్నిటినీ కోర్టు కేసులు పూర్తిగా తొలగిపోయాక బదిలీ చేస్తానని స్పష్టంగా చెప్పారు. తన చెల్లెలు కనుక ఆమె పట్ల ఉన్న ప్రేమాభిమానాలతో ఎంఈవీలో స్పష్టంగా పేర్కొన్నారు. నిజానికి కుటుంబ ఆస్తులను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగానే ఆయనే పంపకాలు చేశారు. ఆయన మరణించిన తర్వాత జగన్ తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లో సైతం చెల్లికి వాటాలు ఇచ్చారు. అది ఆమెపై ఉన్న ప్రేమాభిమానం అంటే ఇది వాస్తవం అని అవాస్తవాన్ని ప్రచురించడం సాక్షి పుట్టుకలో ఉన్న లోపం. ఇంతేనా, ఇంకా ఉంది సాక్షి రోత రాత. జగనన్నను దెబ్బతీస్తున్న అతి మంచితనం, అతి నిజాయితీ, పెళ్ళైన 20 తర్వాత, తండ్రి మరణించిన 10 తర్వాత ఆస్తులిచ్చే అన్న ఉంటారా? తన స్వార్జితమైన కంపెనీల్లో చెల్లికి 40% వాటా ఇవ్వటానికి ఎవరైనా సిద్ధపడతారా? ఆ కంపెనీలో షర్మిల పెట్టుబడి లేదు, శ్రమ లేదు, అప్పులు తేలేదు, అయినా వాటా ఇచ్చారు. 10 వ్యవధిలో 200 కోట్లు ఇచ్చిన కనీస కృతజ్ఞత లేని సోదరి సొంత అన్నపై కత్తి కట్టి శత్రువులతో కలిసి కుట్రలా అని ఇవి నెటిజన్ల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయంటూ సాక్షి ప్రచురించింది. సాక్షి కథనంపై సోషల్ మీడియాలో ఈ రకంగా కూడా వైరల్ నడుస్తుంది. ఇవాళ సాక్షి వండిన స్పెషల్ డ్రై ఫ్రూట్స్ పర్వాణం ఇది. అసలు ఎలారా ఇలాంటి హెడ్డింగులు పెట్టాలనిపిస్తుంది మీకు? అసలు ఏమాత్రం మీకు సిగ్గనిపించేదరా? హెడ్డింగుల్లో మీరు పెట్టిన 2 మెయిన్ పాయింట్లు లెక్క తీసుకుందాం. 1, అతి మంచితనం. సొంత బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ చూపిస్తున్నా కూడా ముఖ్యమంత్రిగా ఉండి ముద్దాయిని పట్టుకోలేకపోయావు. వాటే మంచితనం, వాటే మంచితనం. పైగా బాబాయ్ కూతుర్ని నారా సునీత చౌదరి అని సొంత పత్రికలో రాయించావు. సొంత టీవీలో జఫ్ఫాలతో కూయించావు. ఇది అన్నిటికంటే వేరే లెవెల్ అతి మంచితనం. ఇక సొంత చెల్లెలనైతే సభ్య సమాజం తలదించుకునేలా చిత్రించావు. అమ్మమ్మ, ఇంత మంచితనాన్ని ఏ అన్నలోనూ చూడలేం. ఇక 2, అతి నిజాయితీ. 1999లో జూబ్లీ హిల్స్లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని ఎలక్షన్ ఖర్చులకు అమ్ముకోవటానికి అర్జీ పెట్టుకుని అమ్మితే వచ్చిన డబ్బుతో క్యాంపెయిన్లు చేసుకుని అధికారంలోకి వచ్చిన డాడీకి 5 నలుగురు పంచుకోమని చెప్పేంత 200,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ మీద 43,000 కోట్ల అవినీతి కేసులు, అది కూడా 8 ED, 11 CBI, 13 IT డిపార్ట్మెంట్స్ చెందిన కేసులు ఎందుకు పెట్టాయి? నిన్ను కోర్టులు విచారణకు పిలుస్తూనే ఉన్నాయి కదా.
రోజుకి 60 లక్షలు ఖర్చు అయిపోతాయి, బట్టలను నొక్కకపోతే ప్రజల బతుకులు ఆగమైపోతాయని 5 ఏళ్ళు గడిపేశాం. మరీ ఇంత నిజాయితీ అయితే ఎలా అన్నాయి అంటూ, నీకు సిగ్గురాదు, ఆ 39%లో సగం మందికి బుద్ధి రాదు, తూ మీ బాచే, తూ మీ బతుకు చెడా.